मनाली इपड़ी निजकवर्ग चूँगी इन्नी अराचका चशारो तमो मिम्मली इकड़ोसारे चूस्ते इकड़े एमएलए बूत एमएलए रोड तम रोड का अंदर कैसनो कैसनो लेदा कैबरे डांसा लेदा आड़ा लेदा डबूल दंडकना लेदा साक्षल मिगरीपयारा लेदा पैकेट क्लबा लेदा एम तम कोपम रा पैकेट क्लबा येमन अलवाट अंदे ना कड़ान गंजाई को इकड़ा गंजाई डबूल संपादि राष्ट्रानिकि मीरोक्कसारि चूस्ते वैएस्आर कांग्रेस नायकुले गंजाई पंटेसुकुन्नारु इप्पुडु वरेस्ते डब्बुलु रादु ए व्यापारं चेसिना इंत डब्बुलु रादु शुभ्रंगा गंजाई पंडिंचुकुंटे वाडु कूडा तागोच्चु अंदर्नि तागिंचि नाशनं चेयोच्चु अदि राष्ट्रंलो उंडे नीति निजायती इंगो पक्क मीरोकसारी चूस्ते मन वर्वात वेल तुम पन्न टिटो इंडल कड़ते 90% पूर्चे अभी मुटर ये पनी चयर अभी एकड़ा चयर का वदी ने पेदवाड़ की आस्ति टिटो गृह निर्माण మళ్ళీ నేను వస్తానే పూర్తి చేసి మీకు అప్పజెప్పబోయేది తెలుగుదేశం పార్టీ అప్పజెప్తాం అది ఒక ఆస్తిగా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా గుడివాడ విజయవాడ రోడ్డు బాగుందా తమ్ముళ్ళ రోడ్డు బాగుందా అని అడుగుతున్నా ఎమ్మెల్యే ఉన్నాడా అని అడుగుతున్నా గుడివాడలో 3 రైల్వే గేట్లు గేట్ 5 నిమిషాలకు ఒకసారి వేస్తారు ఫ్లైఓవర్లు కట్టారా అని అడుగుతున్నా ఇప్పుడు నేను వస్తాను 2 గేట్లు వేశారు ఏం చెప్పాలి వీళ్ళు మహా ఎమ్మెల్యేలు ఏదో పొడి చేస్తా అంటారు అయితే ఇంకా కూడా మీరు ఒకసారి చూస్తే రేషన్ బియ్యం ఏమైందో మీరు చూశారు అప్పుడు ఇంకొక పక్క అడప బాబ్జీ అతని బావమరిది విజయ్ ఎందుకు తమ్ముళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను నా నోటిగుండా చెప్పను మిమ్మల్ని మీకే వదిలి పెడుతున్నా మిమ్మల్ని చెప్పమంటున్నా ఆ ఇంగో పక్కన మట్టి మాఫియా పేకాట శిబిరాలు అదే మరిగా వలివర్తిపాడు పంచాయతీలో ఉన్న దేవాలయ భూములు ఏమైపోయినాయి తమ్ముళ్ళు ఏమైపోయినాయి దేవుడి భూములు మాయమైపోయినాయి దేవుడు అమ్ముకున్నాడా ఎవరు అమ్మేశారు ఎవరు కొట్టేశారు ఏం చెప్పాలి మీకైతే మళ్ళా దేవుడి మీద కూడా మీకు భక్తి లేదు అలాంటి భూమిని కాపాడలేకపోయారు నందివాడ మండలం పుట్టగుంట గ్రామం 9 ఎకరాలు కబ్జా చేసి ఏం చేశారు దాంట్లో ఏం చేశారు ఒకసారి రేపు పోయి చూసి నాకు చెప్పండి మళ్ళా మీరు ఇంగో పక్క రొయ్యూరు శ్రీకాకుళం ఇసుక రీచుల్లో ఇసుక తమ్ముళ్ళు ఎక్కడికి పోతా ఉంది ఎవరు ఇసుక మాఫియా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు నంగనాచి వ్యాపారం చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా
అది కూడా పోయే పరిస్థితికి వచ్చింది. ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే పాపం మన రావి వెంకటేశ్వరరావు వాళ్ళ మీద ఫైట్ చేస్తాడు 10 అక్రమ కేసులు. ఇంకో పక్కన ఈ రోజు మీరు చూస్తే ఇళ్ళ నిర్మాణం పేరుతో కాంట్రాక్ట్ తీసుకొని ఎక్కడికక్కడ ఎమ్మెల్యే అనుచరులందరూ కూడా మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఒక విఆర్ఓ కంప్లైంట్ ఇస్తే నేను సహకరించనంటే ఆయన ఏం చేశారో మీరే చూశారు పేపర్లో వచ్చింది ఆ విఆర్ఓ పని చంపేపోయారు. కానీ మీరందరూ చూస్తున్నారు మీకు రోషం రాలా మేమేం చేస్తామంటారు అన్నిటికీ నేనే రావాలా ఎట్లా మరి మీరు అంటే ఒక నీతిమంతమైన ఒక విఆర్ఓ మీరు మట్టి వ్యాపారం చేయడం తప్పని ఎమ్మెల్యే అయినా పర్వాలేదని గట్టిగా నిలబడితే ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అవి చూస్తే బాధేస్తుంది. తమ్ముళ్ళు బుడమేరులో ఉన్న ప్రభుత్వ భూమి 50 ఎకరాలు ఏమైంది అది ఏమైంది చేపల చెరువుగా మారిపోయిందా ఎవరా పెద్ద మనిషి? ఇలాంటి మీరు చూస్తే కోకొల్లలు ఇంకో దిక్కడ నేను చూశాను. ఒక దిక్కడైతే కొన్ని ప్లాట్లు ఒక 50-60 ప్లాట్లు కొట్టేశారు అవి కూడా వీళ్ళే చేసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంతవరకే అయినాయి రేపు మళ్ళా వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకా నీ పేరుతో నీ ఆస్తి ఉండదు. మళ్ళీ ఆ ఆస్తి వీళ్ళు కొట్టేసి ఆ భూమిలో నువ్వు కూలీగా పనిచేయాల. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగే పనులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. భూములు పోయినాయి, భూగర్భ సంపద పోయింది, ఇసుక మాఫియా వచ్చింది, మద్యం మాఫియా వచ్చింది, దౌర్జన్యాలు పెరిగాయి, గన్ కల్చర్ వచ్చింది, గంజాయి కల్చర్ వచ్చింది, మద్యం నాసిరకం వచ్చింది, అన్ని అయిపోయినాయి. కడాన జరిగింది మీరు చూస్తే 50-60 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తి పెట్టి గన్ పెట్టి బెదిరించి రాయించుకున్నారు తమ్ముళ్ళు. అది నా బాధ ఆవేదన అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు ఒక్క విశాఖపట్నంలో బెదిరించి గన్ చూపించి నీకు ప్రాణం కావాలన్నా ఆస్తి కావాలంటే పాపం చాలామంది ప్రాణం ఉంటే బఠాన్ మీద బతకచ్చు కానీ అది పోయిన తర్వాత ఏం చేస్తామని రాసిచ్చేసి పారిపోయారు. ఏమంటారు నేను అడుగుతున్నా. నేను కొన్ని 100ల కేసులు చూపిస్తాను. కృష్ణపట్నం ఎందుకు పోయింది ఆ పోర్టు? బందర పోర్టు ఎందుకు మార్చారు? కాకినాడ పోర్టు ఏమైంది? దశమల్లా భూములు ఏమైనాయి? ఇవన్నీ కూడా 50 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు సంపాదించి కష్టపడితే కష్టార్జితాన్ని